కరోనా వచ్చిందని ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలో కూర్చొని గుటగుటలాడుతున్నారు. కరోనా బాబులు ఉన్నాయి పబ్లిక్లో, అవి తెగుళ్ళ రూపంలో లేవు కానీ వేరే రకంగా ఉన్నాయి. కరోనా వచ్చింది, కుటుంబం మొత్తంలో ఒకరికి వస్తే కుటుంబం అంతా ఆ వ్యాధి బారిన పడి చనిపోయే అవకాశం ఉందని ఏదో చెప్పారు, ప్రచారం చేశారు. సరే, ఒకవేళ ఆ జబ్బు వచ్చి కుటుంబంలో ఒక వ్యక్తికి సోకి తగ్గొచ్చు, లేదా కుటుంబం మొత్తానికి వ్యాపించవచ్చు, కుటుంబం మొత్తానికి వచ్చినా కూడా అది తగ్గే అవకాశం ఉండొచ్చు. కానీ ఒకవేళ తగ్గకపోతే పోయామే అనుకుందాం, ఒక 10-15 రోజులు, ఒక 20 రోజుల్లో కథ క్లైమాక్స్ అయిపోతుంది. కానీ కరోనా కంటే భయంకరమైన తెగుళ్ళు కొన్ని ప్రజల్లో ఉన్నాయి. వాటి వల్ల కుటుంబాలే చావలేక బ్రతకలేక నరకయాతను అనుభవిస్తున్నాయి, రక్త కన్నీళ్లు గారుస్తున్నాయి. ఈ తెగుళ్ళు ఏంటంటే వ్యసనాలు. కుటుంబంలో ఒకటికి కరోనా ఉంటే మొత్తానికి ఎఫెక్ట్ అన్నారు కదా. ఒకవేళ కరోనా మిగిలిన వాళ్ళకి వచ్చిందో రాదో తెలియదు, కానీ ఒక త్రాగుబోతున్నటువంటి ఇంటికి మొత్తానికి కరోనా కంటే కూడా హింస. చావలేక బతకలేక చిత్రవాదం అనుభవించి కుటుంబమే దారుణమైన క్షోభను అనుభవించే పరిస్థితి ఈనాడు. దిశా నిందితుల్ని కాల్చి చంపారు యవనస్తులు. చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాల, చంపేటప్పుడు బోరు బోరున ఏడుస్తూ ఉన్నారు. ఏ స్థితిలో వాళ్ళు ఆ పని చేశారు? వాళ్ళ కుటుంబాలకు కన్నీళ్లు మిగిలాయి, వాళ్ళు చంపిన ఆడపిల్లల కుటుంబాలకు కన్నీళ్లు మిగిలాయి, వాళ్ళని కోల్పోయిన తల్లిదండ్రుల కుటుంబాలకు కూడా కన్నీళ్లు మిగిలాయి. ఎందుకు ఇలాగ అయిపోయింది? కేవలం తాగుడు. యవనస్తులు బలైపోతున్నారు, కుటుంబాలే రోడ్డును పడుతున్నాయి. కరోనా తెగులు ఈరోజు వచ్చింది, కలరాలాగా అది కూడా అంతు లేకుండా పోతుంది, కానీ తరతరాలుగా సంవత్సరాలుగా వదలకుండా మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి తెగుళ్లలో త్రాగుడు అనేది ఒకటి, జూదం అనేది ఒకటి. ఒకప్పుడు పేకాట ఒకటే జూదం, ఈరోజు క్రికెట్ బెట్టింగ్లు వచ్చినాయి. ఎంతోమంది ఆ బెట్టింగ్లో డబ్బు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, కుటుంబాలు రోడ్డు పడుతున్న పరిస్థితి. సెల్ ఫోన్లో రమ్మీ పేకాట భయంకరంగా ఉంది. జీవితాలు, కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. యవనస్తులు ట్రెండ్ పేరిట రకరకాల వ్యాపకాల రూపేణ యవనస్తులు తమ చిన్న చిన్న ప్రాయాల్లో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ రకంగా ప్రపంచంలో కరోనా ఒకటి కనపడుతున్నందున ఈరోజు అందరం కూడా జాగ్రత్తలు తీసుకుందామని అనుకుంటున్నాం. కానీ కరోనా బాబులు చాలా లైన్లో ఉన్నాయి, మరి వీటి గురించి ప్రభుత్వం ఆలోచించి వాటి విషయంలో కూడా ఏదన్నా చర్య తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో వచ్చినాయి, ఎన్నో చట్టాలు జరిగినాయి, కానీ ఏమి జరిగినా ఇవైతే ఆగలేదు. ఈ తెగుళ్ళు అయితే రూపుమాపి పోలేదు. మరి ఎలా వాటిని అంతమొందించే మార్గం, వాటి నుంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చే మార్గం అంటే ఒక్క క్రీస్తు సువార్త ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు సువార్త ద్వారా మాత్రమే. ఒక మాట చెప్పనీయండి, కరోనా జబ్బు వచ్చింది, చచ్చిపోతామని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని గూట్లో కదలకుండా కూర్చున్నారు, సంతోషం, మంచిదే, కూర్చోవాలి, లేకపోతే పోతాం కదా. సరే, కరోనా రాలేదు, అయిపోయింది, అది తగ్గిపోయింది అనుకుందాం. ఇంకొక బొరోనా వచ్చింది, అప్పుడైనా పోతాంగా? కరోనా పోతే బొరోనా వచ్చింది సార్, పోతాంగా? ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మంది పుడుతున్నారు, లక్షలాది మంది చనిపోతున్నారు, ఒక కరోనా జబ్బుతోనే కాదు, యాక్సిడెంట్స్లో పోతున్నారు, ఇతరత్ర హార్ట్ స్ట్రోకులతో పోతున్నారు, వేరే వేరే జబ్బులు, చాలా రోగాలతో చనిపోతున్నారు లక్షలాది మంది. ఇది ఒక్కదాంతోనే కాదు. ఒకవేళ ఈరోజు మనం తప్పించుకుందామని దాక్కున్నా, మరికొద్ది రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకైనా సరే మనం తనువు చాలించక తప్పదు, చనిపోక తప్పదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు?
కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ భౌతికమైన మరణం తప్పించుకోవడానికి ఈరోజు మనం ఆలోచన చేసినా, ఇంకా 4 రోజులకైనా 4 సంవత్సరాలకైనా 40 ఏళ్లకైనా సరే అది రాక తప్పదు. భూమి మీద మనకున్న జీవితకాలం చాలా చిన్నది. మనం ఏదో ఊహా ప్రపంచంలో తేలిపోవటానికి పెద్ద జీవితం లేదు. సంవత్సరానికి 360 రోజులు లేదా 65 అనుకుందాం, 360 రోజులు సంవత్సరానికి. ఒక మనిషి సుమారుగా 100 సంవత్సరాలు నిండా 100 ఏళ్ళు బతికితే ఆ మనుషుడు బ్రతుకుతున్న రోజులెన్నో ఒక్కసారి లెక్కేసుకొని చూసారా? సంవత్సరానికి 360 × 100 = 300,000 రోజులు ఉన్నాయా? 36,000 రోజులు. ఎన్ని రోజులు బాబు? 100 సంవత్సరాలు నిండా ఒక మనుషుడు బ్రతికితే అతడు బ్రతుకుతున్న రోజులు మొత్తం కలిపి 36,000 రోజులు. సంవత్సరానికి 360 లెక్కన మీరు లెక్కేసుకొని చూసుకోండి, ఇంకా ఎక్కువ వస్తే నాకు చెప్పండి, నేను నా లెక్క సరి చేసుకుంటా. వస్తే గీస్తే ఇంకొక 50 కలుస్తాయేమో, లేదా 365 రోజులు అనుకుంటే ఇంకొక 500 కలుస్తాయి. సో మొత్తం మీద 36,500 రోజులు. ఆయన 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? అన్నీ బాగుండి ఆ వెనకటోళ్ళు, ఆ జొన్నన్నో సజ్జన్నో రాగన్నో ఆ చంకట్లో తిన్నోళ్ళు ఉన్నారే, వాళ్ళు ఒక 90 దాకా లాగుతున్నారు. ఇప్పుడంతా బీపీటీ ఫుడ్ సీజన్, బాగా తెల్లగా డబల్ పాలిష్ వేసుకొని మల్లెపూల్లాగా వేసుకొని తింటున్నారు. 30 దాటితే షుగరు, 40 దాటితే పొగరు, అంటే బీపీ వచ్చేస్తుంది. ఏమండి, 40 ఏళ్ళు కూడా పట్టట్లా కొంతమందికి బీపీ రావటానికి. మొత్తం 60 సంవత్సరాల్లో కథ క్లైమాక్స్కి వస్తుంది. సో వెనకటి రోజుల పరిస్థితులు తీసేస్తే ప్రస్తుత రోజులను లెక్కలో వేసుకుంటే ఇప్పుడు సగటున్న మనిషి అన్నీ బాగుండి ఒక 60 బతికితే సంతోషం అనిపిస్తుంది. అదనంగా ఒకవేళ బతుకుదామని కొంతమంది ట్రై చేసినా, ఇక 60 దాటిన తర్వాత శక్తి క్షీణత వచ్చేస్తుంది. ఇక వాళ్ళు తిట్టి ఇళ్ళు కొట్టి వాళ్ళు దాన్ని ఇళ్ళు లాగి గందరగోళం చేసి ఇక ఆ బతకటం కంటే పోవటం మంచిది. ఏమంటారు? కాబట్టి అన్నీ బాగుండి ఒక 60. ఈ 60 సంవత్సరాల్లో కూడా ఇప్పటికీ 30 సంవత్సరాల కాలం పూర్తయిన వాళ్ళకి ఇక 30 ఉంది. ఇప్పటికే 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక 20 ఉంది. ఏది 60కి లెక్కేసుకుంటే, ఏది ఫర్ మంచిగా జీవించేటువంటి జీవితం. 20 × 100 = 360. అయ్యా మొత్తం 10 ఏళ్ళ రోజులు వచ్చినాయా బాబు? ఇప్పటికే 40 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళారా, అన్నీ బాగుండి 60 ఏళ్ళు నువ్వు జీవిస్తే ఇంకొక 20 బతుకుతావు. ఆ 20 సంవత్సరాలకి రోజులు లెక్కేసుకో, ఎన్ని రోజులు వస్తాయో. పట్టుమని 10,000 రోజులు కూడా లేవు. కానీ ఎన్నేళ్ళు బతుకుదాం, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుదాం, ఇక్కడే ఎంతకాలం ఉట్టిగట్టి ఊరేగుదామని ఆలోచన చేస్తూ కొంచెం మనం పరిశీలన లేకుండా జీవిస్తూ ఉన్నాం. నేను చెప్తున్నా, ఎక్కువ కాలం లేదు. నువ్వు ఈ రోగం తప్పించుకున్నా ఇంకో రోగం లైన్లో ఉంటుంది. అసలు రోగాలే తప్పించుకున్న రోడ్డు మీద నువ్వు జాగ్రత్తగా పోయినా ఎదుటోడు జాగ్రత్తకు వస్తాడన్న గ్యారంటీ లేదు. కాబట్టి అసలు ఎదుటి యాక్సిడెంట్ జరగకుండా ఈ తెగులు వలన కాకుండా ఇంకొక దాంతో నువ్వు ఇది కావచ్చు. కాబట్టి టోటల్గా మానవుడి జీవితం శాశ్వతం కాదు. జీవితం అస్థిరం, అంతేకాదు అతి కొద్ది కాలం. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, భూమి ఎంతవరకు అంతవరకు నా జెండానే ఉండాలి, నా పేరే ఉండాలి, మొత్తం నాదే కావాలి ప్రపంచం అంతా అని పోరాడిన గ్రీకు వీరుడు. పట్టుమని 50 ఏళ్ళు కూడా బ్రతకల, 33 సంవత్సరాల లోపే ఇండియా వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడే ఆయనకు భయంకరమైన విషజ్వరం సోకింది. బహుశా అప్పుడు ఆయన కరోనా వచ్చిందేమో తెలియదు మనకి. మొత్తానికి ఏ జబ్బు వచ్చిందో కానీ పాపం కదలకుండా అయిపోయాడు. వైద్యులకి చెప్పాడు, మీకు ఎంత కావాలో తీసుకుని నన్ను బాగు చేయండి అని. రాజవైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. చేసేది లేక చనిపోయే పరిస్థితిని ముందుగానే ఊహించి బ్రతుకులో రక్తపాతాన్ని చేశాను, చాలా పొరపాటుగా వ్యవహరించాను, ఈ చావులోనన్న నేను ప్రజలకు సందేశం ఇవ్వాలని ఆలోచించి చనిపోయేటప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నేను చనిపోతున్నాను, నన్ను శవపేటికలో పెట్టి మోసుకెళ్తారు కదా, నా శవపేటికలో నా భుజాల భాగంలో 2 రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో గుండా నా చేతులు బయటికి లాగండి. ఎందుకయ్యా అలా చెప్తున్నారు అంటే, నేను అలెగ్జాండర్,
ప్రపంచమంతా జయించాలని కంకణం కట్టుకొని చాలా దేశాలు జయించుకుంటూ వచ్చినటువంటి వీరుణ్ణి. ప్రపంచంలో చాలా వస్తువులు నేను సంపాదించాను, చాలా భూభాగం నాదే అని అనిపించుకున్నాను, కానీ నేను ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాననే పాఠం సమాజానికి నేను ఇవ్వాలి. లేకపోతే నాకంటే అజ్ఞానులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళకి నేను ఈ పాఠం ఇవ్వాలని ఆయన ఆ పని చేశారు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు, నాకు వైద్యం చేసి కూడా బాగు చేయలేని వైద్యులు ఎవరైతే ఉన్నారో నా శవపేటికను వాళ్ళే మోయాలి, నాకు ముందు వెనక వాళ్ళే నడవాలి. అదెందుకు అంటే వైద్యుల మీద ఆధారపడి వాళ్ళే సమస్తము అని చెప్పని దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టకుండా, మరి వైద్యులు ఖచ్చితంగా ప్రాణాన్ని నిలబెడతారనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి సైతం వైద్యులు తమ పరిధిలోనే చేయగలరు, చెయ్యి దాటిందంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తి పైకి చూడటమే. కాబట్టి అందరికీ దేవుడే దిక్కన్న పాఠం కూడా ప్రజలకు అందాలి. కొంతమందికి డబ్బు ఉంది, డాక్టర్స్ ఉన్నారు, నాకేదొచ్చినా వాళ్లే చూసుకుంటారని దేవుడు గీవుడు లేదని పక్కన పెట్టేటువంటి మూర్ఖులకి ఇది ఒక సమాధానం అన్నట్లు. అంతేకాదు, నా శవ యాత్రలో నేను సంపాదించినటువంటి వజ్ర వైఢూర్యాలు, విలువైన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చల్లేసేయమన్నాడు. ఈ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆ పేరును పొందినటువంటి వ్యక్తి ఈ విషయాలు చెప్పిన తర్వాత అది స్వతంత్రించుకున్నాడని నా నమ్మకం. ఎందుకు అతని గురించి చెప్తున్నానంటే, ఆయన గొప్ప వీరుడిగా ప్రసిద్ధిగాంచాడు, కానీ 33 సంవత్సరాలకు ఎక్కువ బతకలేదు. 33 సంవత్సరాల జీవితం అంటే ఆ 33 x 360 ఆయన బ్రతికిన రోజులు మొత్తం కూడా 11,880 రోజులట లెక్కేసి చెబుతున్నారు మనాళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, ఎంతటి వాడికైనా విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని తీరుడల జెండరు, భుజబలమున గెలచినవని తీరుడల జెండరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా రకరకాల వ్యాపకాలతో మునిగి తేలుతున్న మనిషి ఈ లోకంలో ఆట్యకాలం జీవించవనే సత్యాన్ని గుర్తించి జాగ్రత్త పడితే మంచిది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు ఎవరు దేవుని గురించి ఆలోచన చేయరండి. ఒకవేళ అంటారు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఏమిటి? నేను చెప్తాను, ప్రబుద్ధుడా నువ్వు ఉన్నావు, అదే గ్యారంటీ. నువ్వంటూ ఉన్నావంటే దేవుడు ఉన్నాడనే అర్థమవుతుంది నిన్ను చూస్తే. ఎందుకో తెలుసా, ఒక మానవ శరీరం యొక్క నిర్మాణం మానవుడు తనంతట తాను చేసుకోలేదు. పోని మానవుడు స్వయంభూ కాదు. కళ్ళు ఎలా ఉండాలో, కంటి లోపల నిర్మాణం ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, ముక్కు లోపల నిర్మాణం ఎలా ఉండాలో, చెవి ఎలా ఉండాలో, చెవిలో నిర్మాణం ఎలా ఉండాలో, చెవి ఎలా నిర్మిస్తే శబ్దాలు వినగలుగుతాడో, కళ్ళు ఎలా నిర్మిస్తే దృశ్యాలను చూడగలుగుతాడో, నాలుక ఎలా నిర్మిస్తే మాట్లాడగలుగుతాడో, చేతులు ఎలా నిర్మిస్తే పని చేసుకోగలుగుతాడో, కాళ్ళు ఎలా నిర్మిస్తే నడవగలుగుతాడో, పునరుత్పత్తి అవయవాలు ఎలా నిర్మిస్తే పునరుత్పత్తి జరుగుతుందో, మానవుడు తనంతట తాను ఎవ్వడు కూడా ఏర్పరచుకోలా. పని కట్టుకుని ఈ ముక్కు నిర్మాణం ఎలా ఉండాలి, ఇలా ఉంటే బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది, ఈ కన్ను ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, ఇదిగో ఈ శరీరం లోపల భాగాలు ఎలా ఉండాలి, ఇదిగో ఈ అవయవాలు ఎలా నిర్మించబడాలి, అంతర్గత అవయవాలు ఎలా ఉండాలి, వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, ఈ కాళ్ళు ఎలా ఉండాలి, చెయ్యి ఎలా ఉండాలి, ఈ పునరుత్పత్తి అవయవాలు ఎలా ఉండాలని మొత్తం ప్లాన్గా ఆలోచనగా ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు కనబడుతుంది.
ఏ నరుడు తనంతట తాను తను తాను నిర్మించుకోలేదు. కనీసం నన్ను కన్న మా అమ్మ మా అయ్య కూడా నన్ను రూపించలేదు. వాళ్ళని కూడా వాళ్ళమ్మ నన్ను రూపించలేదు. అందరినీ నిర్మించిన అదృశ్య వ్యక్తి ఒక అతను ఉన్నాడనే సాక్ష్యం. నీకేదో ఏదేదో వేరే వేరేది కాదో, నిన్ను నన్ను చూస్తేనే అర్థమవుతుంది మనందరినీ నిర్మించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడని. ఎంతమంది ఆలోచిస్తారండి, అసలు నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయన ఒక ఉద్దేశంతో నన్ను భూమి మీదకి పంపించాడని ఎంతమంది ఆలోచిస్తారు? పుట్టినరోజులు ఫంక్షన్ చేసుకుంటారు కొంతమంది, కానీ ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు చస్తున్నాం, చచ్చిన తర్వాత జీవితం ఏంటి, అసలు నేనంటూ ఉనికిలోకి రావడానికి కారణం ఏంటి, నన్ను ఉనికిలోనికి తెచ్చిన వాడెవరో అనే ఆలోచనే వేసుకోరు, అన్న ఆలోచనే చేసుకోరు, ఆ ప్రశ్నే వేసుకోరు చాలామంది. కానీ ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఆలోచించాలి. ఈరోజు ఈ సమస్య వచ్చిందని మనం భయపడటం కాదు, ఇది పోతుంది ఇంకొకటి వస్తుంది. ఏది వచ్చినా రాకపోయినా మనమైతే ఎక్కువ కాలం ఉండేదేం కాదు. కాబట్టే యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మొత్తుకొని మొత్తుకొని చెప్పేది ఏంటంటే, కన్నుల ముందు కనబడుతున్న ఈ కొద్ది రోజుల జీవితం అంతా 20-30 వేల రోజులు కూడా లేని ఈ జీవితం కాదు, దీని తర్వాత ఉన్న జీవితమే అసలైన జీవితం, అదే శాశ్వతమైన జీవితం. కాబట్టి కనబడుతున్న దృశ్య ప్రపంచం కాదు, కనబడిన అదృశ్య ప్రపంచం ఒకటి ఉంది. మన కొరకు దేవుడు నిర్మించిన తేజో రాజ్యం ఉంది, దాని కొరకు సిద్ధపడమని యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు ఎలుగెత్తి చాటేది అదే. నేను నా చిన్నతనంలో బ్రహ్మంగారి తత్వాలు బాగా పాడేవాడిని, ఆ పుస్తకం చదివేవాడిని, కాలజ్ఞానం చదివాను. ఓసారి ఓ పాట తగిలింది నాకు, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం కొన్నాళ్ళేగా రామ చిలుక. ఏం కొట్టదలుచుకోలేదా, ఇవాళ్ళు ఇవ్వదలుచుకోలేదా. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం కొన్నాళ్ళేగా రామ చిలుక, మూన్నాళ్ళ ముచ్చుటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవి చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామ చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవి చిలక. నాది నాదని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లెక్కడే నీది చిలక, ఊరికి ఉత్తరన సామాది పురమందు కట్టెలున్నది రామ చిలుక. నిను మోయ నలుగురు నీ వెంట 10 మంది తోడు ఎవ్వరి నీకు చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారే చిలుక. ఇది నాకు డౌట్ వచ్చింది, వీడేంది ఈ పాట పాడుతున్నాడు అనుకోవాకండి, ఇది బ్రహ్మంగారు పాడిన పాట కాదు, వేరే ఆయన పాటలే, అది మీకు తెలిస్తే అర్థమవుతుంది. ఆ పుస్తకంలో చూశాను, నాకు డౌట్ ఏంటంటే ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమో కొన్నాళ్లేగా అన్నాడు, నాకు క్లిక్ అయింది. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగానవే అన్నాడు. మూన్నాళ్ళు మనిషి జీవితంలో ముఖ్యమైన 3 రోజులు. ఏమిటా 3 రోజులు అంటే, పుట్టినరోజు ఒకటి, జీవితంలో మెయిన్ టర్నింగ్ పెళ్లిరోజు. పెళ్లిరోజు చాలా ముఖ్యమైన మలుపు అండి. కొంతమంది కర్మగాలే రోజు అదే, కొంతమంది బ్రతుకు పండే రోజు కూడా అదే. కొంతమందిని మనం అడుగుతాం, ఏంటి ఈరోజు మీ మ్యారేజ్ డే అంటే ఎందుకు గుర్తు చేస్తావరా ఆ విష ఘడి అని, ఆ విష దినాన్ని, నా కర్మగాలిన రోజు రాది అని ఒక్కొక్కడు బాధపడతాడు. ఎందుకంటే భార్య బాధితుడైన వాడు ఆ బాధ. అలాగే అక్కయ్య ఈరోజు మీ మ్యారేజ్ డే అంటగా ఎందుకమ్మా, ఆ దరిద్రపు రోజును గుర్తు చేస్తావు, ఒక సైతాన్ నా జీవితంలో ప్రవేశించిన రోజు, ఒక దుర్మార్గం రైట్. జీవితంలో ఒక ప్రధానమైన మలుపు వివాహ దినం, పుట్టినరోజు పెళ్లిరోజు, 3వది పోయినరోజు. 3 నాళ్ళు జీవితం మొత్తం 3 రోజులే అనేటువంటి ప్రస్తావన. ఇక ఈ పుట్టినరోజు పెళ్లిరోజు సత్యరోజు ఈ 3 ముగిసిపోతుంది అనుకుంటున్నావు మనిషి, కాదయ్యా. 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక, చచ్చిన తరువాత కూడా నీకొక జీవితం ఉంది, ముందు ఒక గతి ఉంది, దాన్ని గూర్చి నువ్వు జాగ్రత్త పడకపోతే దెబ్బతింటావు. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నవాడు జ్ఞానవంతుడు, ఏముందిలే అని మూర్ఖించినవాడు
రేపు ఇబ్బందుల పాలవుతాడు. కాబట్టి ఇక్కడున్న జీవితమే మీరు చూసుకోవాకండి, శాశ్వత జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి ఆలోచన చేయండి అని నా చిన్ననాడే ఆ తలంపు నాకు తగిలింది. చనిపోయిన తర్వాత పరిస్థితులను గురించి అంచనా వేయటాన్ని కొంతమంది పెద్దాళ్ళని అడిగాను. నేను పిల్లతనం నుంచి కూడా ముసలాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా ముసలాళ్ళే. నా తోటి పిల్లలతో తక్కువ, ముసలాళ్ళతో ఎక్కువ కూర్చునేవాడిని. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కథలు చెబుతారు, జ్ఞానోక్తులు చెప్తూ ఉంటారు. ఒకసారి ఓ తాతయ్యని అడిగా, తాతయ్య చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు తాతయ్య అని అడిగా. ఆ తాతయ్య తెలిసింది చెప్పాడు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏంద్రా, మట్టి మట్టిలో కలిసింది, గాలి గాల్లో కలిసింది అన్నాడు. మట్టి మట్టిలో కలిసింది, గాలి గాల్లో కలిసింది, ఇంకేం లేదన్నాడు. ఇంతోటి భాగ్యానికి దేవుడు మానవుని చేసి మట్టి మట్టిలో కలిపేసి గాలి గాల్లో కలిపేస్తే ఏం ఒరిగింది దేవుడికి? ఎందుకు చేయాలి ఈ భవబంధాలు? ఎందుకు పెట్టాలి ఈ బాధలు? ఏంది కష్టాలు? ఏంది కన్నీళ్ళు? ఏంది ఈ చక్రం? ఏంది ఈ సావులు? ఏంది బతుకులు? ఏంది ఇంత రిస్క్ అవసరమా దేవునికి ఒట్టిగా టైం పాస్ చేయడానికి? మనుషుల్ని కల్పించి, మనసుల్ని పోసి, వాళ్ళ జీవితాలు ఇలా నిర్మించి, ఈ పరిస్థితులు చేసి ఎందుకు చేశాడు ఈ పని? అందులో లాజిక్ దొరకలా నాకు. మరొక తాతయ్యని అడిగాను, తాతయ్య చచ్చిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏం తాతయ్య అని. ఆయన అన్నాడు, చచ్చిపోయినాక వ్యవహారం నీకు ఎందుకు రా అన్నాడు. నా కాళ్ళు తాతయ్య తెలుసుకోవాలని అంటే చిన్నోడు నీకు ఎందుకు నాయన అన్నాడు. కాదు తాతయ్య నీకు తెలిసింది చెప్పన్నాను నేను. ఏముందిరా, పాపం చేసినోడు పంది కడుపున పుడతాడు సచ్చి, పుణ్యం చేసినోడు బాగా ధనవంతులు ఏంటో పుడతాడు బాబు అన్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న పందులన్నీ పూర్వజన్మలో పాపులు అన్నమాట. అండ్ మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడా? ఏ పందైనా ఏమండి ఎప్పుడన్నా ఫీల్ అవ్వటం మీరు గమనించారా? పూర్వజన్మ సుకృతంబున నేని వరాహావతారం ఎత్తిని, అయ్యో నాకు ఎందుకు ఈ పంది జన్మ వచ్చిందని ఏ పంది అయినా ఫీల్ అయినట్టు మీరు చూసారా? ఏ పంది ఫీల్ కాదు. దానికి అంత ఆహారం దొరికి మంచి బురదగుంటోడు దొరికితే అది తినిపోయి అమాంతం దానిలో పడి ఆహా ఏమి నా భాగ్యం అనుకుంటుంది. మనం రాయి వేసి కొట్టినా సరే దాని మూలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. రాయి కొట్టి అనుకో అంటుంది, అంటే ఉండు బ్రదర్ కొంచెం హాయిగా ఉంది. అసలు ఈ ఎండాకాలంలో అయితే పందులను చూడాలా, బురదగుంటలో నువ్వు రాయి కొట్టినా రావు బయటికి. అసలు అవి ఎంత ఆస్వాదిస్తుంటాయో ఆ బురదని. ఏ పంది ఫీల్ కాదు, ఛీ పూర్వజన్మలో నేను చేసిన పాపానికి ఇలా పుట్టానని. అరే మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి లేని బతుకు బతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడు అనుకోవటం భ్రమ. అది కరెక్ట్ అనిపించాల నాకు. బాగా ధనవంతులు ఇంట పుడతాడట మంచి పుణ్యాలు చేసినోడు అంటే ధనవంతులంతా సుఖంగా ఉన్నారని తాతయ్య ఫీలింగ్. ఏ ధనవంతుడు సుఖంగా ఉన్నాడండి? కోట్లకు పడగలెత్తిన ప్రపంచ మిలియనీర్స్ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు మనశ్శాంతి లేక. డబ్బే జీవితం, డబ్బే సర్వస్వం అనుకున్న చాలా జీవితాల్లో విషాదాలే ఉన్నాయి. నవ్వు పెదాలకు పులుంకొని తిరుగుతున్నారు కానీ గుండెల్లో చెప్పన అసఖ్యమైన బాధ, దుఃఖం, వేదన, భయం, అశాంతి. సాయంత్రానికి మద్యం తాగితేనో మందు వెళ్ళేసుకుంటేనో తప్ప నిద్రపట్టని పరిస్థితి. ఎందుకు వచ్చింది? ధనవంతులు సుఖంగా ఉంటారా? సో ఆ లాజిక్ కూడా నాకు కరెక్ట్ అనిపించలా. మరి ఏంటి చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఏమవుతాడు? ఏమవుతాడు అంటే గరుడ పురాణం ఒకటి చెప్పింది, భగవద్గీత ఒకటి చెప్పింది. పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడని భగవద్గీత చెప్పింది. గరుడ పురాణం ఏమో పుట్టినోడు చస్తాడు, చచ్చిన తర్వాత తీర్పులోకి వెళతాడు, యమధర్మరాజు జడ్జిమెంట్ చేస్తాడని, తర్వాత ఒక్కొక్కటి పాపానికి ఒక్కొక్క టైపు శిక్షలు అని చెప్పని అందులో ఉంది. సరే ఖురాన్ ఏం చెప్పిందని చూస్తే ఖురాన్ గ్రంథంలో కూడా నరకం ఉంది, మరి ఘోర పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అల్లాహ్ నరకంలో వేస్తాడని ఖురాన్ చెప్పింది. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందని చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందవలనట్టు తర్వాత తీర్పు జరుగుందని బైబిల్ గ్రంథంలో కూడా రాస్తుంది. హెబ్రీ పత్రిక 9:27 ప్రసంగి గ్రంథము 12:7 కూడా మొన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం కానీ, గరుడ పురాణం కానీ, భగవద్ ఖురాన్ కానీ ఈ సాహిత్యాలు ఏం చెప్తున్నాయంటే మానవుడికి మరణంతో ముగింపు కాదు, చనిపోయి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తేది లేదు. చనిపోయిన తర్వాత మానవుని ఆత్మ, శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ దేవుణ్ణి ఎదుర్కొంటుంది, భూమి మీద జరిగించినటువంటి చర్యల ఫలితం అది అనుభవిస్తుంది. దాని యొక్క పాపకర్మాల ఫలితంగా అది శిక్షకు పోవటమో లేకపోతే మోక్షానికి, అంటే నిత్య జీవానికి, అంటే వేదన, దుఃఖం, ఏడుపు, బాధ ఏమీ లేనటువంటి ఒక ఆనందమైనటువంటి స్థలానికి వెళ్ళటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని ఈ గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి. అక్కడ ఒకటి స్ట్రైక్ అయింది, మనుషుడు భూమి మీద ఉన్న జీవితం, కొద్ది జీవితం, చనిపోయిన తర్వాత
మళ్ళీ దేవుని తీర్పు అనేది ఒకటి ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు ఉంది, దేవుడిచ్చేటువంటి ఆనందమయమైన జీవితం ఉంది, దేవుడిచ్చే పనిష్మెంట్ శిక్ష కూడా ఉంది అన్న సంగతి నాకు అర్థమైంది. కొంతమంది దీన్ని కూడా అనుమానించే వాళ్ళు ఉన్నారు, ఆ ఎవడు చూశాడో ఇవన్నీ వెళ్ళి చూశారా ఎవరన్నా, ఏదో చెబుతుంటారు ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పబ్బం గడుపుకోవడానికి ఏదో మాయమాటలు చెప్తూ ఉంటారు అమాయకుల్ని బెదిరించడానికని కొంతమంది వాదించినట్టు ఒకప్పుడు నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి ఇలానే అనుకొని ఉండొచ్చు అవన్నీ ఏమి లేవని, కానీ చూస్తా చూస్తానే చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం కూడా అవన్నీ భ్రమలు, ఎవరో కొంతమంది పొట్టతిప్పల కోసం చెప్తున్న మాయమాటలని కొట్టేయచ్చు, కానీ ఇలా చూసిన వాడు అలా చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం దాన్ని ఆలోచించవచ్చు, కానీ మనుషులు చూస్తా చూస్తానే మాయమైపోతున్నారు, చనిపోతున్నారు. బాగా ఉన్నవాళ్ళు సైతం గోడ మీద ఫోటోలు అవుతున్నారు, రోడ్డు పక్కన ఫ్లెక్సులు అవుతున్నారు. కాబట్టి ఏంటి ఈ పరిస్థితి? దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలి? చావు అనేది ఒకటి ఉంది కనుక చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి పాజిటివ్గా ఆలోచించడం మంచిదా, నెగిటివ్గా ఆలోచించడం మంచిదా? కొంచెం మనకు కూడా ఆలోచన శక్తి ఉంది కదా, తార్కిక జ్ఞానం ఉంది కదా, దాన్ని బట్టి కొంతమంది మూర్ఖత్వంతో వాదించినట్టు మనం ఎందుకు మూర్ఖంగా మాట్లాడాలి? కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకుంటే మంచిదా, దేవుడు లేడు అనుకుంటే మంచిదా? కంటికి కనబడట్లేదు, కనబడినంత మాత్రం దేవుడు లేడు అనుకోకూడదు కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు అమెరికా కనబడట్లేదు, అంత మాత్రాన అమెరికా లేదా? ఇల్లు కట్టిన మేస్త్రి ఇంట్లో లేనంత మాత్రాన అసలు ఇల్లు దానంతట అదే స్వయంభూలా పుట్టిందంటూ ఎంత వెరితనం. కుండ చేసిన కుమ్మరి కుండ దగ్గరే లేని కారణం చేత ఇల్లు ఆ కుండ కూడా స్వయంభూ అని అనలేం మనం, దానంతట అదే పుట్టిందని. కుండ ఉంది అంటే చేసిన కుమ్మరు ఉన్నాడు, ఇల్లు ఉంది అంటే కట్టిన మేస్త్రి ఉన్నాడు. ఇది ఎంత నిజమో, ఈ విశాల సృష్టి క్రమమైన సృష్టి ఉంది అంటే సృష్టికర్త కూడా ఉన్నాడని విశ్వసించటం వెర్రితనం అవుతుందా, చాదస్తం అవుతుందా, మూర్ఖత్వం అవుతుందా? అలా నమ్మకపోవటమే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 53వ కీర్తన, 14వ కీర్తన, ఈ రెండవ కీర్తనలో కూడా 2వ వచనం నుంచి మనం చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మటమే తెలివైన పని, దేవుని తీర్పు ఉంది అని నమ్మటమే తెలివైన పని, దేవుడిచ్చే శిక్ష లేక మోక్షం అనేవి ఉన్నాయని విశ్వసించటమే తెలివైన పని, ఇవన్నీ ఏమీ లేవని మూర్ఖించటం తెలివి తక్కువ పని అని నేను నిర్ణయించుకున్నాను. మరి ఇప్పుడు మానవ జాతి మొత్తం కూడా దేవుని తీర్పును ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతి అర్థమైన తర్వాత ఆ తీర్పు తప్పించుకోవటం ఎలా? మనిషి జీవితంలో ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితంలో అనుభవిస్తున్న బాధలు, చచ్చాక మనిషి వెళుతున్నటువంటి నరకాగ్ని, ఈ రెండింటికి కారణం ఏమిటంటే మానవుడు చేస్తున్న పాపం. పాపం చేస్తారు కానీ పాపాన్నంత సీరియస్గా తీసుకోరు, పాపం చేస్తారు కానీ దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో పట్టించుకోరు, కానీ పాపం చేసేటప్పుడు మజాగా ఉంటుంది, దాని ఫలితం చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. పాపం ఈనాడు చేయని మానవుడు అంటూ ఎవరూ లేరు. అది ఒక మతానికి చెందిన వ్యక్తులో లేకపోతే వేరే మతానికి చెందిన వ్యక్తులో కాదు, అన్ని మతాలు అన్ని కులాలు వీళ్ళు వాళ్ళు అన్న భేదం లేదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ. బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని, అందరూ పాపం చేశారన్నాడు. ప్రతి నరుడు జీవితంలో ఏదో సందర్భంలో తెలుసో తెలియకో ఎంతో కొంత పాపం జరుగుతుంది. కాబట్టి ఈ పాపాల ఫలితం బ్రతుకులో అశాంతి, చచ్చిన తర్వాత నిత్య నరకాగ్ని. మనిషి భయపడుతున్నాడు జబ్బులకి, తెగుళ్ళకి, రోగాలకి, అప్పులకి, తిప్పలకి, ఇవన్నీ కాదు సోదర సమస్య. ఇవన్నీ మనం భూమి మీద ఉన్నంత వరకే కొద్ది గొప్ప సమస్యలు, అచ్చంగా ఈ సమస్యల వరకే అయితే మనం ఆనందంగా అనిపించిపోదు, కానీ ఇది కాదు, దీని తర్వాత ప్రతి నరుడు కూడా ఎదుర్కోబోయే భయంకరమైన సమస్య ఒకటి ఉంది, అది దేవుని తీర్పు. తీర్పు, దేవుని తీర్పు, నిత్య నరకాగ్ని. ఆ అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని నుంచి బయటపడే దారి లేదు, ఘోరమైనటువంటి శిక్ష. ఆ భూమి మీద 70, 80 ఏళ్ళు చేసిన పాపాలకి అంత ఘోరమైన శిక్ష అని చెప్తున్నావు, అది న్యాయమేనా అని అడుగుతారు కొంతమంది. అవును, భూమి మీద జీవించినటువంటి ఈ 70, 80, 90 సంవత్సరాలు చేసిన పాపాలకు అంత శిక్ష అంటే, ఈ 70, 80, 90 సంవత్సరాలు నువ్వు జీవించినటువంటి పరిశుద్ధ జీవితానికి యుగయుగాలు నిత్యజీవం కూడా ఇస్తున్నాడు కదా, అదైనా ఫుల్లే, ఇదైనా ఫుల్లే. స్తోత్రం చెప్దాం దేవుని గట్టిగా.
లైవ్ చూసేవాళ్ళు కూడా చెప్పండి, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు తప్పించుకోవాలి. దీని విషయంలో పక్షపాతమే లేదు. ఆర్య ఋషులు, మహానుభావులు ఆనాడు వాళ్ళు కూడా వాళ్ళు దేవుణ్ణి అన్వేషించారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించాడు ఇలాగున, అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఆయన అన్నాడు, సత్యం అనుకుని భ్రమలో అసత్యములో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది, కాబట్టి అసతో మా అసత్యములో ఉన్నాను, సద్గమయ సత్యములోకి నన్ను నడిపించు ఓ పరమాత్మ అని దేవుని అడుగుతున్నాడు. తమస్సో మా జ్యోతిర్గమయ, తమస్సు చీకటి అంధకారంలో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది, నీ వెలుగులోనికి నడిపించు దేవా అని ఆయనను ప్రార్థిస్తున్నాడు. మృత్యోర్మా అమృతం గమయ, మృత్యువు అంటే మరణం, అమృతత్వం అంటే మృతత్వము కానిది, మృతము కానిది, మృతము లేనిది, అమృతత్వం అంటే నిత్య జీవం. మరణములో ఉన్నాను, నన్ను జీవములోనికి దాటించవయ్యా అని ఆనాడు ఆ మహానుభావుడు భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆర్య ఋషులు ముందే చెప్పారు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనా రక్షరక్ష జనార్దన అనేటువంటి మంత్రంలో ఆ మహానుభావులు చెప్పేసుకున్నారు. పాపోహం నేను పాపిని, పాపకర్మాణం పాపకర్మల్లోనే ఉన్నాను, పాపాత్మ అనాత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవ సంభవించడానికి పుట్టిన పాపంలో పుట్టాను, నేను పాపిని, నా పాపకర్మలన్నీ కూడా నన్ను చుట్టుముట్టేస్తాయి, భూమి మీద అశాంతి మరణానంతరం నరకం ఇవి నా కొరకు కాచుకుని ఉన్నాయి, వాటి నుంచి రక్షణ పొందే మార్గం నాకేది అర్థం కావటం లేదు, అన్యదా శరణం నాస్తి, అన్యుల దగ్గర కానీ వేరే మార్గాల్లో కానీ నాకు రక్షణ అర్థం కావటం లేదు, రక్షకుడా పరమాత్మ నీవే నన్ను రక్షించడానికి దారి చూపించమని యథార్థంగా మహానుభావులు ఆనాడు ప్రార్థన చేశారు. మీకు ఈ మంత్రాలు పెద్ద పరిశోధన అవసరంలా, రాఘవేంద్ర బుక్ డిపో, గుంటూరు బుక్ డిపోలో ఉన్నాయి విష్ణు సహస్రనామావళి, దేవి సహస్రనామావళి. ఈ సహస్రనామావళిలో నేను విష్ణు సహస్రనామావళి 14వ పేజీలో చూశాను ఈ మంత్రాన్ని. కాబట్టి వీటన్నిటి గురించి ఏం చెప్తున్నాము అంటే, ఆర్య ఋషులు కూడా ఒప్పుకున్నారు మనందరం పాపులం, ఈ పాపాల ఫలితం మనం మోయక తప్పదు అని. బైబిల్ గ్రంథం కూడా చెప్పింది, పాపమునకు జీతము, పెద్దగా చెప్పండి, పాపమునకు జీతము మరణము, తప్పకుండా దాని ఫలితం అనుభవించాలని. ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది, పాపం యొక్క ఫలితం ఘోరంగా అనుభవించాల్సిందేనని. మరి ఇప్పుడు అందరం పాపులమే, నేను ఏ పాపం చేయలేదని చెప్పడానికి ఒక్కడికి కూడా ధైర్యం చాలదు. మరి ఈ పాప బంధకాల్లోంచి బయటపడి ఈ పాప ఫలితంగా వచ్చేటువంటి ఆ అశాంతిని, శాపాన్ని, సత్యాకు వచ్చేటువంటి ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవటం ఎలా? ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇది కరోనా కంటే ప్రమాదం. కరోనా ఏముందండి, కరోనా కంటే డేంజర్ నరకం. కొంతమంది నరకం అంటే సినిమాల్లో చూసి ఏదో ఊహా ప్రపంచంలో అనుకుంటున్నారు, నరకంలో యమధర్మరాజును ఆట పట్టించవచ్చు, యమదూతలకు మనం ఏదేదో చేయవచ్చు అని చెప్పని ఏదో పిచ్చితనంగా ఆలోచించుకుంటున్నారు. కానే కాదు, నరకం ఘోరమైన యాతనతో ఉండినటువంటి స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని సాక్షాత్తు ప్రభువే చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఆ ఘోర నరకాగ్నిని గుర్చి ఆలోచన లేనివాడు కరోనా తప్పించుకున్నా మరో పురాణాలో బలవక తప్పదు, బలయి ఆడకి వెళ్ళక తప్పదు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మన కొరకు నోరు తెరచి ఎదురు చూస్తున్న పాతాళాన్ని తప్పించుకుని ఆలోచన చేయకపోతే మరణానంతర పరిస్థితి గడ్డు పరిస్థితి అని ఎరిగి దాని గురించి అన్వేషణ జరిగించిన అన్వేషణ ఫలితం చెప్తున్నా. సమస్య అందరూ చెప్పారు, సమాధానం మాత్రం పరిశుద్ధ బైబుల్ గ్రంథమే లాజికల్గా చూపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బైబుల్లో చెప్పబడినటువంటి ఆ రీజనే ఆర్య ఋషులు కూడా వేద గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చారు, అమలు చేశారు. మన సహోదరులు ఆర్య ఋషులు జంతు బలు అర్పించారంటే నమ్మట్లేదు, ఎందుకంటే చాలామంది వేదం చదవట్లేదు. వేదాలలో ఖచ్చితంగా ఆర్యులు జంతు బలు అర్పించినటువంటి సంగతులను గురించి స్పష్టంగా రాసుంది. దాని రీజన్ ఏంటంటే, మానవులమైన మనందరం కూడా పాపాత్ములం, జన్మత
పాపులకు జన్మిస్తున్నాం కనుక పాపంతోనే పుడుతున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంతోనే నింపబడుతున్నాం, పాపమే చేస్తున్నాం, పాపంలోనే చస్తున్నాం. ఈ పాపాల ఫలితం ఘోరంగా ఉంది, దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి అని వారు ఆలోచన చేసి కుటుంబాలని సర్వసంగ పరిత్యాగం చేసి చెట్ల కింద పుట్టలు మొలిచిన దాకా తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది చెప్పారో లేకపోతే పారంపర్యంగా తెలుసుకొని చెప్పారో, మొత్తానికి మాత్రం ఒక న్యాయ విధి అయితే స్పష్టంగా చెప్పారు. ఏమిటది అంటే, మనం చేసిన పాతకాలకు మనం ఏమిచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేం. మన ఆకు పూజలు కావచ్చు, బిల్వార్చనలు కావచ్చు, తైలాభిషేకాలు కావచ్చు, నెయ్యభిషేకాలు కావచ్చు, పాలభిషేకాలు కావచ్చు, పుష్పాభిషేకాలు కావచ్చు, కోటి దీపార్చనలు కావచ్చు, సహస్రార్చనలు కావచ్చు, కుంకుమార్చనలు కావచ్చు, పుణ్యనది స్నానాలు కావచ్చు, గోదానాలు, భూదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చేసిన పాపాలన్నిటికీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఎందుకంటే చాలామంది ఇదే భ్రమలో బ్రతుకుతున్నారండి. అది ఎవరైనా కావచ్చు, ఇది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఇందులో ఏ భేదమూ లేదు. నేను చేసిన వాటి వలన, నేను ఇచ్చే వాటి వలన నా పాపం పోతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఓ దొంగవాడు దొంగతనానికి వెళుతూ దేవునికి మొక్కుకొని వెళ్ళాడు. దేవుడా, చాలా రోజుల నుంచి నాకు సరిగా వర్క్ జరగట్లేదు, ఈరోజు నాకు వర్క్ దొరికేటట్టు సహాయం చేయి, నాకు వచ్చిన దానిలో 20% నీకేస్తానని మొక్కుకొని వెళ్ళాడు. ఆ ఇల్లు వెతుకుతున్నాడు. రాత్రి వేళ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో భార్య భర్త వాళ్ళకి 7 కుమార్తెలు, మగబిడ్డ పుడతాడని ఆలోచించి పాపం ఆపుకున్నట్టున్నారు. మొత్తం 7 కూతుళ్ళే పుట్టారు. వాళ్ళని పెంచి పెద్ద చేశారు. పెద్ద కుమార్తెకి ఇడిమించిపోతుంది. ఆయనకున్నది ఒకే ఒక ఎకరం పొలం. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు వీళ్ళు మాటలు విమర్శిస్తున్న మాటలు తట్టుకోలేక, సరే చేసేది ఏముందిలే, ఈ డబ్బు, ఈ పొలం అమ్మేసి ఆ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేద్దామని అంత సంబంధం కుదుర్చుకొని ఆ పొలం బేరం పెట్టి అమ్మి ఆ డబ్బులు తెచ్చి, అది 1,00,000 అమ్మాడు. 1,00,000 తెచ్చి ఇంట్లో పెట్టాడు, బీరువాలో దాచిపెట్టుకున్నాడు. దొంగవాడి చేయి డబ్బున్న దగ్గరికి పోయిద్దని వాడు ఆ ఇంటికే కన్నం వేశాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి భార్యాభర్త పిల్లలు అందరూ నిద్రపోయే రాతమర్చి నిద్రపోతున్నారు. వీడు ఆ ఇంట్లో జ్వరపడ్డాడు. జ్వరపడి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అందులో 20% దేవుడికి మొక్కుకున్న దానికి వేస్తానన్నాడు కదా, 100,000 రూపాయల్లో 20% ఎంత? 20,000. ఆ 20,000 దేవుడి హుండీలో వేశాడు. ఇంకెంత ఉంది అతని చేతిలో? 80,000 ఉంది. 80,000లో మరొక 10,000 పెట్టి మంచి మంచి స్థలయాత్రలు చేసి వచ్చాడు. ఇంకెంత ఉంది? 70,000 ఉంది. ఆ 70,000లో ఒక 20,000 పెట్టి ఇంటికి వచ్చినాక కొంతమందికి అన్నదానం చేపించాడు. ఎందుకంటే తను పాపం చేశాడు, ఆ పాప ఫలితం తనకు రాకుండా ఒక పాపానికి 3 పుణ్యాలన్నమాట. 20,000 దేవుని హుండీలో వేశాడు, 10,000 పెట్టేమో మంచి క్షేత్రాలు తిరిగి అక్కడ ఏదో తను చేసేటువంటి కార్యక్రమం చేసి వచ్చాడు. ఒక 20,000 బట్టి కొంతమందికి అన్నదానం చేయించాడు. పోతే ఇప్పుడు అతని దగ్గర ఎంత ఉన్నాయి? 100,000. 50,000. ఆ 50,000 జేబులో పెట్టుకొని హాయిగా ఉన్నాడు. ఇప్పుడు అతని పాపం పోయిందా ఉందా? పోయిందా ఉందా? చాలామంది ఏమంటారో మరి వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే తెలియాలి. ఏమంటారండి లైవ్ చూసేవాళ్ళు, పోయిందా ఉందా? ఎక్కడికి పోయింది? పాదు అంటున్నారు కొంతమంది. సరే, తాను ఏమనుకుంటాడంటే పాపం పోయింది అనుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఇక్కడేం జరిగిందో చెప్తా వినండి. ఉన్న 1 ఎకరం పొలం అమ్మి ఆ ఎదిగిపోతున్నటువంటి ఈడుమించిపోతున్న కూతురికి పెళ్లి చేద్దామని ఆలోచించుకున్న ఆ తండ్రి ఆశ నిరాశ అయింది. మధ్యరాత్రి వాడు దొంగ దోచుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇంటి యజమానుడు లేచి బయటకు వస్తా చూశాడు, బీరువా ఓపెన్ చేసింది. భార్యను లేపాడు, మొత్తం వెతికాడు, డబ్బు కనపడలేదు. భార్యను అడిగాడు, డబ్బు ఎక్కడన్నా పెట్టావా, బీరువా తాళం వేయలేదు ఏంటి అని. లేదండి, బీరువా తాళం వేశాను, డబ్బులు అందులోనే పెట్టానని ఇద్దరు గడగడలాడుతూ వచ్చి చూశారు, పైసలు లేవు. పెద్దగా ఏడ్చుకున్నారు, నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మగబిడ్డ పుడతాడని 7 సంతానాన్ని మనం కన్నావు, ఆడపిల్లల్ని, వీళ్ళని గట్టెక్కించే పరిస్థితి ఇక నాకేం అర్థం కావట్లేదు. ఉన్న 1 ఎకరం కూడా పోయింది, ఇక వాళ్ళని బతికించేది కష్టమే, వాళ్ళకి వివాహాలు చేసి బయటికి పంపించేది కష్టమే, కాబట్టి ఇక మనం బ్రతకడం కష్టం అన్నాడు. ఏం చేయాలో చెప్పండి అంది భార్య. నేను ఒక ఆలోచన చెప్తాను, నువ్వు ఏకీభవిస్తే ప్రశాంతంగా ఒక్క 1/2 గంట కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నాడు.
ఏంటంటే ఈరోజు నేను ఎట్లన్నా కానీ విషయం సంపాదిస్తాను, మందు తీసుకొస్తాను, నువ్వు ఎట్లా పెడతావు నాకు తెలియదు, పిల్లలకు తెలియకుండా మనందరం ఆహారంలో పిల్లలకు పెట్టి మనం కూడా తిందాం, తిని అందరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదాం, ఈ సమాజంలో అవమాన భారం తట్టుకోలేం, మరి వాళ్ళు కూడా మరి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉంది, పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పని ఆ రోజు మాట్లాడుకుని ఆ విషం పిల్లలకి అందరికీ కూడా అన్నంలో కలిపి తల్లి రెడీ చేసి, అమ్మ ఈరోజు మీరు అందరూ కలిసి కూర్చోండి, నేనే మీ అందరికీ వడ్డిస్తాను. సహజంగా పిల్లలే వండుకొని తినాలి, కానీ తల్లి ఆ రోజు ఆమె స్పెషల్గా ఉండి పిల్లలు కూర్చోబెట్టి చెప్పింది, మీ అందరికీ నేనే అన్నం పెడతాను అమ్మ అని. ఆ పిల్లలు అమ్మాయికి అడిగారు, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు మమ్మల్ని తినమంటావు కదా, ఈరోజు నువ్వు పెడుతున్నావు, కారణం ఏంటంటే ఆ తల్లి చెప్పింది, అక్క పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది కదమ్మా, మళ్ళీ ఇట్లా మీకు అందరికీ కూర్చోబెట్టి పెట్టే సమయం ఎప్పుడో తెలియదు కదా, అందుకని తినండి అమ్మా అని చెప్పని కూర్చోబెట్టింది. చక్కగా అందరూ కూర్చున్నారు, తిన్నారు, భార్యాభర్త కూడా తిన్నారు. ఆ రాత్రి గడిచింది, మరుసటి రోజు తెల్లవారేసరికి ఆ ఇంట్లో 9 శవాలు, భార్య, భర్త, 7 పిల్లలు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, తనేం చేశాడు, ఒక దొంగతనం చేశాను, ఒక ఇంట్లో నేను దొంగతనం చేశాను, ఒక పాపం చేశాను, దానికి ప్రతిగా 3 పుణ్యాలు చేశాను. ఒక పాపానికి ఒక పుణ్యం చెల్లైపోతే ఇంకా 2 పుణ్యాలు నా బ్యాంక్ బ్యాలెన్స్ భద్రంగా ఉంది అనుకుంటున్నాడు దొంగ. కానీ వాడు చేసినటువంటి ఆ పొరపాటు ఫలితం 9 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇప్పుడు వాని పాపం ఉందా పోయిందా? నాదొక ప్రశ్న. వాడిచ్చినటువంటి అర్పణ, వాడిచ్చినటువంటి 20% లేకపోతే మరేదో భగవంతుడు అనేవాడు తీసుకొని వాడు చేసిన పాతకాన్ని వదిలిపెడితే వాడి వల్ల బలైపోయిన 9 మంది జీవితాలకు ఏం సమాధానం చెప్తాడు దేవుడు? దేవుడికి న్యాయం ధర్మం లేదా? దేవుడు న్యాయాన్యాయ విచక్షణ చేయడా? చాలామంది దేవుణ్ణి ఒక ప్రలోభిగా, దేవుడు నేనేం చేసినా సరే నేను ఏదో ఒకటి ఇస్తే తీసుకుని నన్ను వదిలేస్తాడని ఒక చీప్గా దేవుణ్ణి ఆలోచన చేశారు. కాదు, దేవుడు అలాంటి వాడు కాడు. అలాంటి మనసుండి మన దగ్గర ప్రలోభించి మనం ఇచ్చేవి తీసుకొని మనల్ని వదిలిపెడితే ఆయన న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాడు. కాబట్టి దీని మూలంగా మీకు ఏమర్థమవుతుందో కొంచెం గ్రహించాలి. మనం చేసిన పాతకాలకు మనం ఇచ్చే లంచాలు, ప్రలోభాలు మనం పెట్టే చూపించేవేవి దేవునికి చెందవు, చల్లవు. దేవుడు వాటిని స్వాగతించడు. మరి పాపానికి ఏమో నరకం ఉందంటున్నావు, ఇచ్చేయేమో తీసుకోడు అంటున్నావు, మరి ఎట్రా బాబు? మనం బయటపడే మార్గం ఏమిటి అంటే మనంగా ఏమి చేసి కూడా బయటపడే ఛాన్స్ లేనే లేదు. మరేమిటి దారి అంటే ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారి ఏమిటి అంటే మన పాపముల కొరకు దేవుడే వేయాల్సిన దారి, దేవుడే చూపించాల్సిన దారి. ఈ దారి వేసిన దేవుడు ఎవరని నేను అన్ని గ్రంథాల్లో వెతికినప్పుడు వేద ఋషులు చూపించినటువంటి మార్గం, బైబిల్ చూపించినటువంటి మార్గం పక్కాగా సూటబుల్ అయింది. ఏమిటి అది అంటే మానవులు చేసినటువంటి పాతకాలకు మనుషులకు ప్రతిగా పరమాత్ముడే ఈ మానవ పాపాన్ని భరించి వహించి సహించి వీరి పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప మానవ జాతి తనంతట తాను మోక్షానికి వెళ్ళే అవకాశమే లేదు అని ఆ మహానుభావులు తేల్చారు. ఈ సంగతి గుర్తించిన వారయ్యే వాళ్ళు తపస్సు చేశారు, పరమాత్మ మేము మోక్షానికి చేరే మార్గం ఏది అని. అప్పుడు దేవుడు వారికి సాక్షాత్కారం ఇచ్చి చెప్పుండొచ్చు, లేదా పారంపర్యంగా తెలిసి ఉండొచ్చు, మొత్తానికి వాళ్ళకైతే సత్యం అందింది. ఏంటో తెలుసా? ఆ మునులకు లేక ఋషులకు, భారతీయ ఋషులకండి, అమెరికా వాడు మనకు చెప్పేది ఏంది, ఆస్ట్రేలియా వాడు మనకు చెప్పేది ఏంది? వాళ్ళకెవరికి క్రీస్తు సువార్త సత్యం తెలియక మునిపే భారతదేశములో మన ఋషులకు మునులకు సువార్త సత్యం అందింది, దేవుని సాక్షాత్కారం లభించింది, ఆ సత్యాన్ని వాళ్ళు వేదంలో పొందుపరిచారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే వాస్తవంగా మీరు చేసిన పాతకాలకు మీరు బలి కావాల్సి ఉంది, అయితే మీకందరికీ ప్రతిగా నేనే భూమి మీదకి వచ్చి నా ప్రాణమును అనంత ప్రాణశక్తి కలిగిన నా ప్రాణమును మీ అందరి కొరకు ధారపోసి మీ పాపములకు నా రక్తము ద్వారా శాంతి జరిగించి మిమ్మల్ని అందరినీ మోక్షానికి వారసులుగా చేస్తానని దేవుడు తన ప్రేమను బట్టి చెప్పిన సత్యం ఆర్య ఋషులకు అందింది. ఆయన భవిష్యత్తులో వచ్చి చేసేటువంటి యజ్ఞానికి, యాగానికి ముంగుర్తుగా వారు మానవుల పాపాలకు ఒక జీవిని బలివ్వటం అనే ప్రక్రియ ఏర్పరిచి జంతు బలులు అర్పించారు.
రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అంటే ఒక ప్రాణి చేసిన పాపానికి ప్రతిగా మరో ప్రాణిని ప్రాయశ్చిత్తంగా యజ్ఞం చేయటం అనే క్రతువు అప్పుడు ఏర్పడింది. మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా జంతువులను అర్పించటం అదేనండి కారణం. అంటే మనిషికి ప్రతిగా గొర్రెవో బర్రెవో బలైపోతే సరిపోతుందా? కాదు కాదు. మన పాపాలకు గొర్రెలు బర్రెలు బలైతే కాదు, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, కంటికి కన్ను, పంటికి పళ్ళు, మనిషికి మనిషే బలి కావాలి. మనిషి పాపముల కొరకు మనుషుడే బలి కావాలి. అందరూ పాపులే, ఒకరి పాపాల కోసం ఒకరు బలయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరి బ్యాగులు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు నా పాపాలు మోసేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎవరైనా ఈ లైవ్ చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మోయగలరా నా పాపాలు అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? అన్న మేమే పాపులం, మా బ్యాగులే ఫుల్ అయినాయి, మరి మేమెట్లా మోసామన్నా? రైట్, పోనీ మీరందరూ నా దగ్గరకు వస్తే నేను అదే అంటాను, నేను కూడా పాపి నేనని. మరి ఇప్పుడు మనందరి బ్యాగులు ఫుల్ అయిపోయినాయి పాపాలతో, మనందరి సరుకు అంతా తీసుకెళ్లాలంటే ఎవరు రావాలి, ఏం చేయాలి అంటే ఈ బ్యాగుల్లో ఫుల్ అయిపోయిన పాపాలన్నీ తీసుకెళ్లాలంటే ఏ పాపము లేని పరిశుద్ధుడు రావాలి. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పరమాత్ముడు ఒక్కడే. అందుకే ప్రజాపతే ప్రజాపతే ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞమైతే తప్ప ప్రజలు నరకాన్ని తప్పించుకునే ఛాన్స్ లేదన్న సంగతి ఆర్యులు ఆనాడే తెలియజేశారు. దాని గురించి చెప్పబడిన మంత్రాలు నేను దేవతలు మొరుకిన దేవుడు ఎవరు అనే అంశంలో క్లియర్గా మీకు చూపించాను, వీడియోస్ చూపించాను. తప్పకుండా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తప్పకుండా మీకు అది దొరుకుతుంది. అదంతా వివరించడానికి టైం లేదు. ఇది ఆర్య ఋషులు చెప్పినటువంటి తంతు. మీరు గమనించారో లేదో, బొట్టు పెట్టే దాని వెనుక ఉన్న నిగూఢత కూడా అదే. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని ఆర్యులు నమ్మారనడానికి మరో నిదర్శనం ఏంటంటే, ఈరోజు రకరకాల బొట్లు వచ్చాయి, నల్లబొట్టు, తెల్లబొట్టు, పచ్చబొట్టు, రకరకాలుగా రెండు కనుబొమ్మల మధ్య నుదుటి మీద బొట్టు పెడతా ఉన్నారు రకరకాల కలర్స్. కానీ పూర్వము నుండి వచ్చినటువంటి కలర్ ఏమిటో తెలుసా? రక్తవర్ణం, సింధూరం. రక్తవర్ణం సింధూరం అండి. ఎందుకు రక్తవర్ణమే పెట్టాల్సి వచ్చింది? నలుపు పెట్టొచ్చు, లేకపోతే ఇంకో కలర్, ఇంకో కలరు, పచ్చ కలర్ పెట్టొచ్చు, ఏవేవో పెట్టొచ్చు కలర్స్. కానీ రెండు కనుబొమ్మల మధ్య ఇక్కడ ఎందుకని రక్తవర్ణమైన సింధూరం తిలకం దిద్దారు? మాకు నలుగురు అక్కయ్యలు ఉన్నారు. నా చిన్నతనంలో అక్కయ్యలు తిలకం సీసాలు తెచ్చుకునేవాళ్ళు. ఆ తిలకం సీసా తీసి ఆ నుదుటిన తిలకం దిద్దుకునేవాళ్ళు. ఒక్కోసారి అది జారి కింద పడితే ఆ తిలకం సీసాలో నుంచి ఆ తిలకం కిందకి ఒలికిపోతూ ఉంటుంది. అది చూస్తే రక్తము స్రవిస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు రక్తవర్ణమే తిలకంగా దిద్దడం జరిగింది అంటే, మీరు గమనించారో లేదో, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. మానవులు చేసిన పాపాలన్నిటికీ కూడా ప్రతిగా పరమాత్ముడు వచ్చి తన పవిత్ర రక్తమును చిందిస్తే తప్ప మానవుని ఆత్మకు రక్షణ లేదు అన్న సంగతి వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. రెండవది, మీరు గమనించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఒక ఇల్లు కట్టారనుకో, మన ఏరియాలో కూడా కొన్ని స్థలాల్లో అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా జంతు బలులు ఉన్నాయి కొన్ని జాతరలలో, మీకు తెలుసు చాలామందికి. తెలంగాణలో ఒక ఇల్లు కడితే ఆ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఒక పొట్టేలను కోసి దాని రక్తము చేతులు దాని రక్తములు అద్ది ఆ ద్వారబంధాల మీద, ఆ ఎదురు గోడల మీద, ఆ ప్రక్క ఈ ప్రక్క ఆ రక్తపు ముద్రలు వేస్తారు. ఒకసారి నేను అడిగా, ఎందుకు రక్తపు ముద్రలు ఆ ఇంటి గోడల మీద మంచి పెయింటింగ్ చేసుకొని ఎందుకు చండాలంగా రక్తం పూసుకుంటున్నారు అంటే, రక్తమున్న ఇంటికి రక్షణ ఉంటుంది అని వారు చెప్పారు. రక్తమున్న ఇంటికి రక్షణ ఉంటుందని చెప్పారు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ఈరోజుది కాదు, ఆనాటిది. మన పూర్వుల నమ్మకం, అది పూర్వుల విశ్వాసం. అది మూఢ విశ్వాసం అని కొంతమంది అనుకున్నారు, ఏ జంతువుల హింస చేయటం తప్పు అని. వాస్తవమే, చల్లదు జంతువు. మానవుడికి ప్రతిగా జంతువు చల్లదో, మనిషికి మనిషే. అయితే పరమాత్మ వచ్చి తానే చేయబోయే బలియాగానికి ముంగుర్తుగా మనుషుల చేత ఈ బలుల విషయంలో ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఎంతమందికి అర్థమవుతుందో, అర్థం చేసుకున్నాడు జ్ఞాని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు కూడా జ్ఞానే. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. కాబట్టి మానవుని ఆత్మకు రక్షణ పరమాత్ముని రక్తం. అలాగే రక్తము ఇంటి గడపల మీద గోడల మీద ఉంటే ఆ ఇంటికి రక్షణ అని చెప్పాను. ఇదే మాట మనకి మోషే నిర్గమాకాండంలో కూడా, ఆ ఇజ్రాయేలు
ఇళ్లలోకి తెగులు రాకుండాట్లు, ఐగుప్తులో తెగులు వ్యాపింపజేసినప్పుడు ఇస్రాయేల్ గృహాల్లోకి తెగులు రాకుండాట్లు పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తము ఆ గడప కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద, నిలువు కమ్ముల మీద పుయ్యమని దేవుడే చెప్పాడు. ఈ సంగతి ఇక్కడ ఆర్యులు కూడా అనుసరించారు. కాబట్టి ఆత్మకు రక్షణ దేవుని రక్తం, ఇంటికి రక్షణ రక్తం, అలాగే రెండు కనుబొమ్మల మధ్య ఈ స్థానాన్ని దేవుని స్థానం, సృష్టికర్త స్థానం అంటారు. షట్చక్ర నిరూపణ, మానవ దేహంలో షట్చక్ర నిరూపణ అనేటువంటి ఒక అంశం ఉంది. అందులో ఇదొక స్థానం అన్నమాట. ఇందులో పరమాత్మ స్థానం, ఇది రెండు కనుబొమ్మల మధ్య సృష్టికర్త స్థానం. ఈ సృష్టికర్తకు రక్తవర్ణం, సింధూరం దిద్దుతారు. అంటే ఏంటో తెలుసా, ఒక పాపైన మానవుడు పరమాత్మను చేరాలంటే వాని పాపములకు ప్రాయశ్చిత్తం చూపించే ఆయన దగ్గరకు చేరాలి, లేకపోతే వాడు దేవుని యొద్దకు వెళ్ళి నిలుచుట అసాధ్యము అనే దానికి నిరూపణగా రక్తవర్ణాన్ని సూచించారు. ఓ సృష్టికర్త, నిన్ను సమీపించుటకు ఇదిగో నేను రక్తమును నమ్ముతున్నాను, నా పాపములకు ప్రతిగా ఇదిగో నీవు చేసేటువంటి బలియాగాన్ని నేను విశ్వసిస్తున్నానని ఆ విశ్వాసానికి సూచనగా రక్తవర్ణాన్ని దిద్దారు. ఇది చరిత్రలో నేను చదివినటువంటి ఒక అంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏ విశ్వాస, ఇప్పుడు రకరకాల విశ్వాసాలు చెప్తారు. ఇది ఏదో వేరే వేరే కారణం, అందుకు పెట్టుకుంటారు బొట్టు, ఇందుకు పెట్టుకుంటారు బొట్టు అని. ఆ లాజిక్స్ అన్నీ నాకు అనవసరం. ఎర్ర తిలకం ఎందుకు దిద్దారు, ఎరుపే ఎందుకు దిద్దారు, ఈ స్థానం సృష్టికర్త స్థానం, సృష్టికర్త స్థానానికి ఎర్రవర్ణమే ఎందుకు దిద్దారు అనేటువంటి రీజన్లో నేను ఆలోచించినప్పుడు నాకు అందినటువంటి సమాచారం ఇది. కాబట్టి ఇప్పుడు ఇందు మూలంగా అందరికీ చివరిగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇదే సంగతి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని బైబిల్లో హెబ్రీ పత్రిక కూడా సాక్ష్యమిచ్చింది. ఆర్యులు ఏది విశ్వసించారో బైబిల్ గ్రంథంలోని ఇటువంటి పరిశుద్ధులు కూడా అదే విశ్వసించారు. ఈ విశ్వాసం గురించి మీకు హెబ్రీ పత్రికలో మీరు కానీ చూడగలిగితే ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు త్వరగా తీయండి. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 9:22 చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. మనం చేసిన పాతకాలకు మనం బలి కావాల్సి ఉంది. అయితే మనందరం బలి కాకుండా పరమాత్మ తానే మన పాపముల కొరకు బలి అయి ప్రాయశ్చిత్తంగా యజ్ఞమై తిరిగి లేచినటువంటి ఘట్టం. దీని గురించి నేను మీకు ఒక ఉపమానం చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్, సింపుల్గా ఉంటుంది. ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి గారు జడ్జి, కొడుకుని బాగా అల్లారుముద్దుగా పెంచాడు, గారాబం చేశాడు. తండ్రి చేసినటువంటి గారాబ ఫలితమో, తండ్రి చూపిన ప్రేమ ఫలితమో, ఇచ్చిన చనువు ఫలితమో, వాడు చెడ్డ సహవాసాలు పట్టి చెడిపోయాడు, చెడ్డ త్రోవలోకి వెళ్ళిపోయాడు. ఆ చెడిపోయినటువంటి కొడుకుని ఎన్నోసార్లు తండ్రి మందలించాడు. ఎన్నిసార్లు మందలించినా వాడు లక్ష్య పెట్టలేదు, ఆ చెడు త్రోవలు అలానే వెళ్ళటం మొదలుపెట్టాడు. చివరికి నరహంతక ముఠాలో చేరాడు. వాడు కూడా కొన్ని హత్యలు చేశాడు. వాడు చేసినటువంటి పాపాల ఫలితం వాడి నెత్తి మీదకి వచ్చింది. ఒకరోజు పోలీసులకు చిక్కాడు. చిక్కిన వాడిని పోలీసులు తీసుకొచ్చి చెరసాల్లో వేశారు. కేసు ఫైల్ అయింది. వాడు చేసిన నేరాలన్నీ కూడా రుజువులైనాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఒకరోజు వాడు కోర్టులో తండ్రి ముందే నిలబడాల్సి వచ్చింది. కన్న తండ్రే కన్న కొడుకు తీర్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. బయట వాళ్ళకి తీర్పులు తీర్చాడు మంచిదే, ఇప్పుడు కన్న కొడుకు లైన్లోకి వచ్చాడు, ఇప్పుడు వీడికి ఏం తీర్పు తీరుస్తారో చూద్దామని అందరు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్కంఠగా. జడ్జి గారు మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడు చేసిన నేరాలన్నీ మీరు రుజువుపరచగలరా అని చెప్పని అడిగారు. ఖచ్చితంగా మేము రుజువు చేస్తామని ఆధారాలతో సహా తీసుకొచ్చి జడ్జి గారి ముందు వాళ్ళ వాదనలు వినిపించి సాక్ష్యాలు చూపించారు. ఆ సాక్ష్యాలు చూసిన తర్వాత జడ్జి గారు ముద్దాయిని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్న ఒక కోర్టులో ఉన్నారు. తండ్రి కొడుకులే అయినా తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు, జడ్జి స్థానంలో. కొడుకే స్థానంలో ఉన్నాడు, ముద్దాయి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కొడుకులా లేకపోతే జడ్జి ముద్దాయిలా? జడ్జి ముద్దాయిలే. జడ్జి గారు అడిగాడు ముద్దాయిని, ఈ నేరాలన్నీ నువ్వు చేశానని అంగీకరిస్తున్నావా? వాడు తలదించాడు. అంటే అర్థం ఒప్పుకుంటున్నానని. ఆ వెంటనే ఆయన తీర్పు ప్రకటించాడు. ముద్దాయి చేసిన నేరాలన్నీ ధృవీకరించబడినందున, ఈ నేరాలన్నీ ముద్దాయి తానే చేశానని ఒప్పుకున్నందున ముద్దాయికి మరణదండన విధిస్తున్నాను. ఫలానా రోజు తెల్లవారుజామున 5 గంటలకు వాణ్ణి ఉరి తీసేయండి అని చెప్పని తీర్పు ప్రకటించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి,
కళ్ళ ముందు బోన్లో నిలబడ్డవాడు కన్న కొడుకైనా న్యాయమైన తీర్పు తీర్చాలి. అక్కడ జడ్జి స్థానం, అక్కడ తండ్రి కొడుకుల సెంటిమెంట్కు ప్లేస్ లేదు. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమంటుంది? తప్పు జరిగింది అట్లయితే శిక్ష పడాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు అంటుంది. కాబట్టి ఎదుట నిలబడ్డవాడు కొడుకైనా కూతురైనా బయటవాడైనా సొంతవాడైనా, వాడు ముద్దాయి నేరస్తుడు కాబట్టి శిక్షార్హుడని శిక్ష తీర్మానం ప్రకటించాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ స్టేజ్ దిగి పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఎవరండి? తండ్రి. ఇప్పుడు వాడెవరు? ముద్దాయి అయినా కొడుకు. వాడిని తీసుకెళ్లి జైల్లో వేశారు. కొడుకు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు తండ్రిని చూసి సిగ్గుతో తల వంచుకొని ఏడుస్తున్నాడు. తండ్రి మాట్లాడాడు. ఉరిశిక్ష విధించానని బాధగా ఉందా అని అడిగాడు. ఉరిశిక్ష పడిందని బాధ లేదు. చట్టాన్ని న్యాయాన్ని ఇంతగా ప్రేమించే నీ కడుపున నేను ఎందుకు పుట్టానని బాధపడుతున్నా నానా అని పశ్చాత్తాపడ్డాడు. నిజంగానే పశ్చాత్తాపడుతున్నావా అని అడిగాడు. చావబోతున్నాను, ఇంకా మోసగిస్తే నాకన్నా నీచుడు ఇంకొకడు ఉండండి నానా అన్నాడు. సరే నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాడు. చావబోతున్న కొడుకుని చివరిగా చూద్దామని వచ్చి ఉంటా ఉన్నాడు. కాదు కాదు కాదు, జడ్జిగా నా ధర్మాన్ని నెరవేర్చాను, ఇప్పుడు తండ్రిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. తండ్రి ధర్మ ఏమిటది అన్నాడు. నిన్ను బయటికి విడిపించడానికి వచ్చాను అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం నాకు శిక్ష విధించి మళ్ళా నా శిక్ష రద్దు చేసి నన్ను బయటికి తీసుకొస్తే నువ్వు న్యాయవంతుడవు కావు కదా నానా అన్నాడు. బాగానే వచ్చింది పరివర్తన. న్యాయం తప్పను, శిక్ష పడిద్ది, నువ్వు బయటకు వస్తావు అన్నాడు. నేను ఎట్లా బయటకు వస్తాను? నా కోసం మరెవడో బలి కావటం అది కూడా అన్యాయమే కదా. అంటే మరెవడో బయటవాడు కాదు, బలవంతంగా ఎవడిని నేను తీసుకొచ్చి నీకు బదులు బలి చెయ్యను. మరెవరు? నీ కొరకు నేనే బలి అవుతాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధర్మశాస్త్రం నీ తప్పు దిద్దుకునే ఛాన్స్ నీకివ్వదు. పశ్చాత్తాపడిందో మారు మనసు పొందేదానికి నీకు అవకాశం ఇవ్వదు. కానీ నా ప్రేమిస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చెడు నడతలు దిద్దుకొని నువ్వు మారు మనసు పొంది ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం నేను నీకు ఇస్తున్నా అని అధికారులతో మాట్లాడుకున్నాడు. ఒకవేళ మన ఇండియా చట్టం ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే మరో చట్టం ఒప్పుకోకపోవచ్చు, దేవుని చట్టం దీన్ని అంగీకరించింది. అధికారులతో మాట్లాడాడు. నా కొడుకు ఒక అవకాశం నేను ఇస్తున్నాను, వానికి బదులు నేను వాని స్థానంలో బలవుతానని వారందరినీ ఒప్పించుకొని కొడుకుని వెలుపటికి పంపి కొడుకు స్థానంలో తండ్రి బలవటానికి ఇష్టపడ్డాడు. ఉరి తీసే రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు చివరి కోరిక ఏమిటి అని అడిగారు. తండ్రి చెప్పాడు, నన్ను ఉరి తీసేటప్పుడు నా కొడుకుని కన్నులారా చూసే అవకాశం ఇవ్వండి, తను నా ఊరిని చూడాలి అన్నాడు. మీరు ఆలోచిస్తున్నారా ఏం కోరిక కోరాడు? కన్న కొడుకు కళ్ళ ముందు నన్ను ఉరి తీయండి, దగ్గరుండి చూసే ఛాన్స్ వానికి ఇవ్వండి అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కొడుకు చెప్పాడు, చట్టం నీకు ఇవ్వని అవకాశం నేను ఇస్తున్నా, నీకు బదులు నా ప్రాణమే పెడుతున్నా, ఇక తర్వాత జీవితం నీ ఇష్టం. నువ్వు మళ్ళీ అదే అతిక్రమాల్లోకి వెళ్ళి అందులోనే జీవిస్తే విడిపించడానికి మరో తండ్రి లేడు, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళి హృదయపూర్వకంగా ఆ ఊరిని స్వీకరించాడు. కన్న తండ్రి తను చెయ్యని నేరానికి, తనే తప్పు చేయలేదు, తనే పాపం చేయలేదు, తనే దోషము చేయలేదు. కానీ కొడుకును తప్పించాలంటే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష పడాలి. కొడుకును తప్పించాలంటే ఆ శిక్ష తను స్వీకరించకపోతే వేరే మార్గమే లేదు. ఇదంతా ప్రేమను బట్టి జరిగే కార్యం. ఒకడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఇదే సృష్టికర్త చేసిన త్యాగం. ప్రిలారా, ఆ కన్న తండ్రి కళ్ళ ముందు బలవుతా ఉంటే కొడుకు గుండె పగిలింది, కన్నీరు మున్నీరై గోరున ఏడ్చాడు, ప్రలాపించాడు. ఏమన్నా తెలుసా? తప్పులు చేసింది నేను, పాపాలు చేసింది నేను, నువ్వెందుకు నాన్న బలి కావాలి, నన్నే చావనీయకూడదా? నా తండ్రి నేనంటే నీకెంత ప్రేమ. కసాయి తండ్రి అనుకున్నా, కరుణ లేకుండా ఉరి శిక్ష విధించావు అనుకున్నాను, కానీ నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించావని నేను విశ్వసించలేకపోయాను నానా అని చెప్పాను, ఏడ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కొడుకు మళ్ళా చెడిపోయిన జీవితంలోకి వెళ్తాడా? వెళితే
మన మనస్సాక్షి వానికి సహకరిస్తుందా? మనలో పరివర్తన కలుగుతుందా? లేకపోతే మళ్ళీ అదే పాపానికి వెళ్తాడా? ఒకవేళ అదే తప్పుడు జీవితంలోకి వెళితే ఎవరు గుర్తొస్తారు వానికి? పదే 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 తండ్రి చేసిన త్యాగమే గుర్తొస్తుంది. వాడి వల్ల కాదు. చూసారా, తండ్రి వాడిని కొట్టలేదు, శిక్ష వేయలేదు, కేవలం ప్రేమతో వాని పాపాన్ని తన మీద వేసుకొని మోసి వానికి బదులు ప్రాణత్యాగం చేసి వానిలో పరివర్తన తీసుకొచ్చాడు. శిక్ష పరివర్తన తీసుకురాదు, మనిషిని ఇంకా కఠినుండి చేస్తుంది, కానీ ప్రేమ త్యాగం మనిషిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. కరోనా కంటే భయంకరమైన మరణం నరకం, కరోనా కంటే భయంకరమైన పరిస్థితులు మానవుడు అనుభవిస్తున్న వ్యసన బంధకాలు. ఈరోజు దేవుడు చేసినటువంటి ఈ త్యాగం, తండ్రి చేసినటువంటి ఆ త్యాగం కొడుకులో పరివర్తన తీసుకొచ్చింది, న్యాయానికి న్యాయం చేసింది, తండ్రి ప్రేమను రుజువు చేసింది. ఈ విధంగా మూడు కార్యాలు నెరవేరి కరుణరథం సాగింది, క్షమాయుగం మనిషి కొరకు దైవమేడింది అల్లాడింది. కదిలింది కరుణరథం సాగింది, క్షమాయుగం మనిషి కొరకు దైవమే. ఆర్యులు గుర్తించారు, యేసు చిందిన రక్తం సర్వ మానవాళి పాపాలను కడగగలిగే శక్తివంతమైనది.